వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. డు నాట్ త్రో అవే యువర్ కాన్ఫిడెన్స్, ఇట్ బి రిచ్లీ రివార్డెడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతిదీ విన, ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినములో ధైర్యాన్ని కోల్పోవద్దు అని పిలుపునిస్తూ ఉన్నాడు. నిబ్బరముగా ఉండాలని నీ ధైర్యముతో ముందుకు సాగిపోతున్న నీ జీవనంలో అనేక పరిస్థితులు, అనేకమైన సంఘటనలు నిన్ను కలవరపెడుతూ ఉంటాయి, ఒకంత భయాన్ని కలుగు చేస్తాయి కూడా. ఏ విషయాల మీద నువ్వు ధైర్యంగా ఉన్నావో అవి కదిలింపబడినప్పుడు మన ధైర్యం బలహీనపడిపోద్ది. మన ఆలోచనలలో, కార్యాలలో పురోగతి నెమ్మదిగా మందగిస్తుంది. ఈ ఉదయకాల సమయం నీకున్న అనేక అనుభవాలను బట్టి, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ముందడుగు వేయటానికి ధైర్యం చాలటలేదా? బలహీనపడుతున్నావేమో. అధైర్యపడద్దు, దేవుడు ధైర్యమును విడిచిపెట్టొద్దు అంటున్నాడు. నువ్వు ఒంటరి వాడువు కావు సుమా, సొమ్ముసిలిన వారిని బలపరచు దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు నీతో పాటు ఉన్నాడు. సజీవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సర్వశక్తిమంతుడు నీకు తోడుగా ఉన్నాడు. అనేక సమయాలలో ఎన్నో విషయాల నిమిత్తం విడుదల కొరకు, ఆయన సహాయము కొరకు ఎంతో ప్రార్థిస్తూ ఉండుండొచ్చు. జవాబు కొరకు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండుండొచ్చు. సమాధానం రాలేదని విశ్వాసములో బలహీనపడొద్దు. నువ్వు ధైర్యము విడిచిపెట్టొద్దు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. తగిన సమయమందు హెచ్చించే దేవుడు ఆయన. పరిస్థితులు నీ విశ్వాసము మీద, నీ భక్తి మీద ప్రభావము చూపనీయకు. లేఖనమంటుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని ప్రశ్నిస్తుంది. నీలో ఉన్నవాడు సర్వశక్తిమంతుడు. నీతో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు. ఆయన లోకమును జయించినవాడు నీకు ధైర్యాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. నువ్వు ధైర్యం విడిచిపెట్టొద్దు, బలహీనపడద్దు. దీనికి ప్రతిగా గొప్ప బహుమానం నీకు కలుగు చేస్తాడు. నీ శత్రువు ఎంత బలవంతుడైనా, ఎంత భీకరమైనటువంటి వాడైనా, ధైర్యాన్ని విడిచిపెట్టకు, నిబ్బరముగా ఉండు. నీ పక్షమున ఆయన యుద్ధము చేస్తాడు. నువ్వు పోట్లాడనవసరమైన పని లేదు, నువ్వు యుద్ధము చేయవలసిన పని లేదు. నువ్వు ఊరకే నిలుచుండి ఆయన కలుగు చేసిన రక్షణను చూసే ధన్యత నీకు అనుగ్రహిస్తున్నాడు. గొప్ప విడుదల, అద్భుతమైన దీవెన నీ స్వంతం. నమ్ముచున్నావా? అయితే ధైర్యం విడిచిపెట్టకు. నీ భక్తి, విశ్వాసం నీకు ధైర్యాన్ని కలుగు చేస్తుంది. సడలని విశ్వాసముతో, విడువనటువంటి ధైర్యముతో, నీ కొరకు సిద్ధపరిచిన గొప్ప బహుమానము కొరకు విశ్వాసముతో ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడే దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. సకలాశీర్వాదములకు ఆది సంభూతుడా యేసయ్య, మీకు వందనాలు. అద్భుతమైన మాట ద్వారా మాకు ఆదరణ కలుగు చేశారు.
అనేకమైన పరిస్థితులు మమ్మలను కలవర పెడుతూ ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. ధైర్యాన్ని కోల్పోయి శక్తిహీనులమై ఏమి చేయాలో తెలియని నేపథ్యంలో మేము కొట్టుమిట్టలాడుతూ ఉన్నాం. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దని, దానికి ప్రతిగా గొప్ప బహుమానము నువ్వు కలుగు చేస్తామని మాకిచ్చిన అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఈ నూతన దినం సైన్యములకు అధిపతిగా దేవుడు సర్వోన్నతుడు మా పక్షముగా ఉండి మా